కప్ క్యాండిలైర్. ఇది ఒక అందమైన ఆకర్షణీయమైన బొమ్మ. దీనిని మనం ఇంటిలోనే తయారు చేసుకోవచ్చును. కావలసిన వస్తువులు: పేపర్ కప్, జిగురు, రంగుల పూసలు, కత్తెర, స్ట్రా, రబ్బర్ బ్యాండ్, సీసా మూత, దారము. ఇప్పుడు పేపర్ కప్కు అడుగు భాగమున మధ్యలో ఒక రంధ్రము చేయవలెను. 10 దారపు ముక్కలను తీసుకుని పూసలకు కట్టవలెను. 10 సెంటీమీటర్ల పొడవుతో వీటిని పేపర్ కప్ అడుగు భాగమున ఆకుపచ్చ టేపుతో బిగించవలెను. కప్పును ఎరుపు ఆకుపచ్చ టేపులతో అలంకరించవలెను. ఇప్పుడు సీసా మూతకు ఒక రంధ్రము చేయవలెను. కప్పు అడుగు భాగమున జిగురుతో మూతను అతికించవలెను. ఇప్పుడు కప్కు గ్రీన్ టేపుపై భాగమున ఎదురెదురుగా 2 రంధ్రములు చేయవలెను. స్ట్రాను ఈ 2 రంధ్రముల ద్వారా దూర్చి రబ్బర్ బ్యాండ్ను తగిలించవలెను. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ 2వ కొనను కప్ రంధ్రము ద్వారా పైకి లాగి గట్టి స్ట్రాను తగిలించవలెను. ఇప్పుడు కప్ను ఒక చేతితో పట్టుకుని పై స్ట్రాను సాధ్యమైనంత వరకు రివైండ్ చేయవలెను. రివైండ్ చేయబడిన రబ్బర్ బ్యాండ్ స్ట్రింగ్ లాగా పనిచేయును. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ కొంత శక్తిని పొంది ఉన్నది. పై స్ట్రాను పట్టుకుని కప్ను వదిలినచో కప్పు వేగముగా తిరుగును. దానితో పాటు పూసలు కూడా అందంగా తిరుగును.